కెప్టెన్సీ పోటీకి ఎవరు ఎంపిక అవుతారు, ఎవరు కెప్టెన్సీ పోటీదారుల బరిలో నిలుస్తారు అనేదే మనం ఈరోజు ఎపిసోడ్లో చూడబోతున్నాం. అయితే ఎక్కువ ఛాన్స్ ఎవరికి ఉంది, వాళ్ళు ఉంటారని నేను చెప్పట్లేదు. దీనికి సంబంధించి నాకు గెస్సింగ్, మన అనాలిసిస్ ఒకసారి చూసుకుంటే ఆల్రెడీ ఇటుకలు ఎక్కువగా ఎవరి దగ్గర ఉన్నాయో ఆ జంట ఖచ్చితంగా కెప్టెన్సీ టాస్క్కి వాళ్ళు ఎంపిక అవుతారు, కెప్టెన్సీ పోటీదారులుగా ముందుకెళ్తారు. అయితే ఆల్రెడీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎక్కువ ఇటుకలు వాళ్ళు సంపాదించుకున్నది అక్కడ పెట్టుకున్నది. ఇంకెందుకంటే రాహుల్ దగ్గర, పునర్నవి దగ్గర పాపం ఎక్కువ ఇటుకలు లేవు. సో కానీ ఎక్కువగా ఉన్నది శ్రీముఖి, అలాగే రవి దగ్గర ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ వరుణ్ సందేశి వితికా దగ్గర ఉండొచ్చేమో, మేబీ అదేమన్నా సిచ్యువేషన్స్ ఇవాళ మారితే చూడాలి. కానీ వీళ్ళిద్దరిలో ఈ రెండు జంటలు ఎవరో ఒకరి దగ్గర ఎక్కువ ఉంటాయి. బాగా ఎక్కువ చూసుకుంటే అంటే తను ఆల్రెడీ ఇచ్చింది కాబట్టి, తనకు తాను వీళ్ళకి కొన్ని ఇటుకలు ఇచ్చింది కాబట్టి శివజ్యోతి వితికాకి వరుణ్ సందేశ్కి కొంచెం ఎక్కువ ఉండొచ్చు ఇటుకలు వాళ్ళిద్దరి దగ్గర. అయితే వాళ్ళిద్దరూ ఆల్రెడీ కెప్టెన్గా చేసేసిన వాళ్ళే. ఓకే, నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ ఎక్కువ ఇటుకలు ఛాన్స్ ఎవరి దగ్గర ఉందంటే రవి దగ్గర, శ్రీముఖి దగ్గర ఉంది. వీళ్ళిద్దరూ కెప్టెన్గా చేయని వాళ్ళే. సో వీళ్ళిద్దరిలో ఒకవేళ ఎవరి దగ్గరైనా ఎవరి దగ్గర ఇటుకలు ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి అనేది ఒకసారి చూసుకుంటే ఈ రెండు టీములకు సంబంధించి ఎండింగ్లో వాళ్ళు కెప్టెన్సీ పోటీదారులుగా కెప్టెన్సీ టాస్క్ ఆడడానికి ముందుకెళ్తారు. సో అదే టైంలో ఒకవేళ రవి ఆల్రెడీ కెప్టెన్గా పోటీ పడుతున్నాడు, అవ్వాలి అనుకుంటున్నాడు, ఇంతవరకు అవ్వలేదు కాబట్టి రవికి ఛాన్స్ వస్తుందా, నెక్స్ట్ ఇంకొకరు వెళ్తారు పోటీదారులుగా, వీలునామా ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి. ఆల్రెడీ వీలునామా ఎవరికి దక్కలేదు, దక్కట్లేదు, ఎక్కడ ఉందో తెలియట్లేదు. ఖచ్చితంగా అది శివజ్యోతి దగ్గరే ఉంది కాబట్టి తనే బయటకు తీస్తుంది కాబట్టి తన కూడా కెప్టెన్సీ పోటీదారులుగా ఎంపిక అవుతుంది. అంటే శివజ్యోతితో పాటు వరుణ్ సందేశ్ వితికే వెళ్తారా, శివజ్యోతితో పాటు రవి శ్రీముఖికి వెళ్తారా కెప్టెన్సీ టాస్క్ అనే చూడాలి. ఎవరో వీళ్ళలో ఒక ముగ్గురు అయితే ఖచ్చితంగా వెళ్తారు. శివజ్యోతి ఆల్రెడీ కెప్టెన్గా చేసేసే ఉంది కాబట్టి అక్కడ ఏమన్నా టాస్క్ని బట్టి వాళ్ళు ఏమన్నా వదిలేస్తే వీళ్ళు ఏమైనా ఆడతారా, లేదంటే ఆ ముగ్గురికి ఒక టాస్క్ ఇస్తే మళ్ళీ సపోర్టర్గా టాస్క్లు ఉంటాయా, లేదా ఇండివిజువల్ టాస్క్లు ఉంటాయి. మొత్తం ఏదైతే చాలా ఇంట్రెస్టింగ్ టాస్క్ ఉంటుందనే నాకైతే సమాచారం. చాలా వాళ్ళ మధ్య ఒక గట్టి పోటీ పెడతారు ముగ్గురు మధ్య అనేది. ముగ్గురు అయితే వెళ్ళడం అయితే కన్ఫర్మ్. ఆ ముగ్గురులో ఎవరు కెప్టెన్ అవుతారు, ఏంటి, ఎక్కువ ఎవరికి ఛాన్స్ ఉంది, రవి శ్రీముఖి శివజ్యోతికి ఛాన్స్ ఎక్కువ ఉంది అనేది అయితే అర్థమవుతుంది. వాళ్ళు వెళ్తారా లేదంటే వేరే టీం వెళ్తారా అనేది మాత్రం చూడాలి. ఏమైనా పరిస్థితులు మారి రాహుల్ ఏమైనా కెప్టెన్సీ టాస్క్ వెళ్తాడా ఏంటనేది అయితే మాత్రం ఇవాళ ఎపిసోడ్లో చూడాలి. స్టే ట్యూన్డ్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.